నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల రైతులతో కలిసి సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. దామరవడుగు సబ్స్టేషన్ వద్ద ధర్నా చేపట్టి ఏఈ దొరసానమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు గండవరపు శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం విద్యుత్ సర్చార్జీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులపై భారాన్ని మోపుతుందని విమర్శించారు. రైతులకు విద్యుత్ ఛార్జీ లేకుండా రాజశేఖర్ రెడ్డి జీవో తీసుకుని వస్తే జగన్మోహన్ రెడ్డి రైతులపై అధిక కరెంటు బిల్లు వేయడం సరికాదన్నారు. వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు, వెంగయ్య రైతులు పాల్గొన్నారు. 2019 సంవత్సరం మధ్యలో అప్పుడు మనం కట్టిన బిల్లుల కన్నా అదనంగా 2,900 కోట్లు కట్టాల్సి వస్తుందని ఇప్పుడు లెక్క చెబుతున్నారు. అదే రకంగా 2021-2022 సంవత్సరంలో మనం కట్టిన బిల్లుల కన్నా కూడా 3,083 కోట్లు కట్టాలని చెబుతున్నారు. ఈ రెండు కలిపితే 5,983 కోట్లు ఇప్పుడు అదనంగా మన పైన వేయడానికి రాష్ట ప్రభుత్వం సిద్ధపడింది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి లోపడి మన రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గమైన పద్ధతుల్లో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచుతున్నది. పెంచడము ఎంత స్థాయిలో పెంచుతున్నది అంటే, ఇప్పుడు నేను బుచ్చిరెడ్డిపాలెం నుంచి వస్తా, ఒక ఆటో ఎక్కిన ఆటో సభ్యురైన అతన్ని, అయా విద్యుత్ పై నెల మీకు బిల్లు ఎంత వచ్చింది, ఈ నెల బిల్లు ఎంత వచ్చిందంటే, పై నెల 650 ఇచ్చిందన్నా, ఈ నెల 1,725 వచ్చిందని రకంగా చెప్పినాడు. అంటే ఎంత స్థాయిలో విద్యుత్ ఛార్జీలు పెరిగినాయని దానికి ఇది ఒక ఉదాహరణగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రభుత్వము విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి ఆ సంస్కరణలు చేస్తా ఉన్నారు. అయితే మోటార్లకు మీటర్లు పెట్టడానికి కూడా ప్రభుత్వం ఒకటి ఏర్పాటు చేస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మోటార్లకు మీటర్లు పెట్టడానికి లేదని ఆరోప చేస్తే, ఆయన తనయుడుగా ఉన్న ఈ రోజు ముఖ్యమంత్రి మోటార్లు మీటర్లు పెట్టడానికి సిద్ధపడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి లోబడి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండే రాష్ట్రాల్లో కూడా మీటర్లు పెట్టడానికి సిద్ధపడకపోతే నేను పెట్టి చూపిస్తానని రకంలో ఈయన మండికే వేసుకుని చేస్తున్నాడు. అందుకని అనేక లెక్కలు చూసినప్పుడు చండీగఢ్, పంజాబ్ ఏరియాల్లో 10,000 రూపాయల లోపల స్మార్ట్ మీటర్లు వస్తుంటే, ఇక్కడ 37,000 రూపాయలు స్మార్ట్ మీటర్లకి వాళ్ళకు అనుకూలంగా ఉండాలకు కాంట్రాక్టర్లు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు. ఈ రకంగా అనేక సంవత్సరాలు అంటే రాబోయే రోజుల్లో ఈ విద్యుత్ పెన్షన్ ఛార్జీలు 3 సంవత్సరాలు మనం కట్టాలని చెప్తున్నారు. అందువల్ల ఈ పెన్షన్ ఛార్జీలు అన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఖచ్చితంగా ప్రభుత్వం తగ్గించాలా. అదే రకంలో ఈ ఉద్యమాన్ని గతంలో చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి ఈ విద్యుత్ సంస్కరణలన్నీ చేశాడు. ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని ఒత్తిడికి లోబడి ఈ విద్యుత్ సంస్కరణలని పేరు మీద ఈ రకంగా ప్రజలు మైలైన భారాలు వేస్తున్నారు. వీడికి మరో పెద్ద కరెంటు ఉద్యమం గతంలో 2000 సంవత్సరంలో ఏ స్థాయిలో అయితే ఉద్యమాన్ని చేపట్టామో అటువంటి ఉద్యమాన్ని మళ్ళా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.